జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను రక్షించాలంటున్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామంటున్నారు అధికార పార్టీ సర్పంచ్లు. జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను రక్షించాలంటున్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామంటున్నారు అధికార పార్టీ సర్పంచ్లు. మాకు న్యాయం చేయాలి. జోన్ వెంటనే క్యాన్సిల్ చేసి మాకు వెంటనే రిటర్న్ లెటర్ ఇచ్చి మాకు సంతోషపరచాలని కోరుతున్నాం. మా మీద మా చుట్టుపక్కల అంబరపడ్డ గాని అసలు గాని అంత ఒక్క ఎకరం ఎకరన్నారా చిన్న రైతులు కలకాలంటున్నారు కాబట్టి వాళ్ళ గోసైని దాన్ని రద్దు చేసి మాకు న్యాయం చేసి వెంటనే రిటర్న్ లెటర్ ఏ లెటర్ అయితే ఇచ్చిరో మీరు ఆ లెటర్ మాకు రిటర్న్ ఇచ్చి మీకు రద్దు చేసామని గవర్నమెంట్ తరఫున మాకు ఒక హామీ ఇవ్వాలని కోరుతున్నాం. ఒక కష్టం చేసుకునే రైతులం. మా ఆవేదన అర్థం చేసుకుని, మా బాధ అర్థం చేసుకుని, మా పిల్లల భవిష్యత్తు అర్థం చేసుకుని, మా కుటుంబాలను రోడ్డున పడకుండా సాగకుండా చూడాలని కోరుతున్నాం. రైతులను అణగదొక్కే ప్రభుత్వం ఏది నిలబడదు, నాశనం అయిపోతారు. ఇప్పటికైనా మేము ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఇట అది రద్దు చేసి మాకు రిటర్న్ లెటర్ ఇట పెట్టనట్టయితే పెద్ద ఎత్తున జరిగి ఎక్కడి దాకా ఉన్నాం మేము చచ్చదాకా సిద్ధంగా అని కోరుతున్నాం. పదవులు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా నేను పత్రిక ముఖంగా చెప్పేది, నేను అంబర్పేట గ్రామ సర్పంచ్ గా చెప్పేది ఒకటే, స్పష్టమైన హామీ. నేను భూమి తీసేస్తున్నాను కాదు. ఈ జోన్లకెళ్ళి ఏవైతే విలేజీలు ఉన్నాయో నిరభ్యంతరంగా ఎటువంటిది ఏది లేకుండా ఈ జోన్లలో ఉన్నటువంటి విలేజ్లు అన్నిటినీ తీసేస్తున్నట్టు జీవో వచ్చినప్పుడు ఇది ఆగుతుంది. ఇది ఇంతటితోటి కాదు, ఇది ఒక నా ఊళ్ళోనే లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నరసింగాపూర్, మోతే, తిప్పన్నపేట, దరూరు, ఈ అన్ని గ్రామాలన్నీ రేపు రోడ్లకే అన్న గ్యారంటీ లేదు. సర్వే నంబర్లు అంబర్పేట గ్రామం అది హస్నాబాద్ అది వారం రోజుల క్రితం కింద కినాల్ కింద పోతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక రోజున ధర్నాకు వచ్చిండ్రు. ఈ రోజున నిన్న మొత్తం సర్వే నంబర్లు మొత్తం అంటే ఒక ఓరు మందం చూడా అద్దు లేకుండా గ్రామంకు నిన్న తెలియడం జరిగింది. ఇప్పుడు ఈ భూములు ఉంటే లేకుండా మా గ్రామ పంచాయతీ నుంచి మా ముద్ర పెట్టుకొని మాకు లేటర్ వచ్చిన తర్వాత మేము ఒప్పుకోగలిగినాం. అప్పటిదాకా మేము సిద్ధాంతంగా ఏదంటే అది కలెక్టర్ ఆఫీస్ ముంగట ఆఖరికైతే ఇంద్రం డబ్బులు తెచ్చుకొని మరింత సమాచారం మనకి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళ ఆందోళనతో అధికారులు ఏమైనా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? జగిత్యాల మాస్టర్ ప్లాన్ వివాదం రోజు రోజుకు తీవ్రమవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 5-6 రోజులుగా ఇక్కడ రైతులంతా కూడా మాస్టర్ ప్లాన్ నుంచి తమ గ్రామాలను తప్పించాలి, ముఖ్యంగా ఇండస్ట్రియల్ జోన్, రిక్రియేషన్ జోన్ కింద తమ గ్రామాల భూములను, పాడి పంటలు పండే భూములను లాక్కోవద్దని చెప్పి ఆందోళన పడబట్టారు. నిన్న ఉన్న పండుగల్ని కూడా వదిలేసి ఆందోళన చేసిన రైతులు ఈ రోజు రోడ్డెక్కారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ రోజు 2 చోట్ల కూడా రైతులు ధర్నాలు చేపట్టారు. ఒకటేమో జగిత్యాల నిజామాబాద్ మార్గంలో ఒకటి, ఇంకొకటి జగిత్యాల మండలం తిప్పన్నపేట దగ్గర ఒకటి. 2 చోట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా బయటకు వచ్చి ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడాలి. అది కూడా ఏకంగా మా ఐటీ మంత్రిగా, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. ఎమ్మెల్యేను ఇంకెవరో చెప్తే మేము వినేది లేదని చెప్పి రైతులంతా కూడా
ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే జగిత్యాల జిల్లా మాస్టర్ ప్లాన్ కోసం చాలా రోజులుగా రకరకాల నిరసనలు చేశారు. ఫ్లెక్సీలు కాలబెట్టడం కావచ్చు, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కావచ్చు, తర్వాత భోగి మంటల్లో ఫ్లెక్సీలు దహనం చేయడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలను చేసిన రైతులు ఈ రోజు ఒక్కసారిగా బయటకు వచ్చి రోడ్డు పైన బయట ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ ఆగిపోయి చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే కొంతమంది పెద్దలు కావచ్చు, తర్వాత వాళ్ళంతా కావచ్చు, ఇప్పుడు ఈ రోజు పండుగ కనుమ పండుగ ఉంది కాబట్టి ధర్నాను మళ్ళీ కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికైతే తాత్కాలికంగా ఆందోళన విరమించారు. స్వేచ్ఛ, నిజానికి ఈ జగిత్యాల మాస్టర్ ప్లాన్ కు సంబంధించి చాలా గ్రామాలు, జగిత్యాల మున్సిపల్ లో చాలా గ్రామాలు విలీనమైనవి. ఆ విలీన గ్రామాల్లోనే ఇండస్ట్రియల్ జోన్ కింద కావచ్చు, రిక్రియేషన్ జోన్ కింద కావచ్చు, వందలాది ఎకరాలు ప్రభుత్వం సేకరించాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ ను కొద్ది రోజుల క్రితం హఠాత్తుగా రిలీజ్ చేశారు. అవి బస్టాండ్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓస్ దగ్గర చాలా చోట్ల మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ఫ్లెక్సీ పెట్టడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కనీసం తమ గ్రామంలో సర్వే కూడా చేయకుండా, తమకు ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా ఎట్లా మీరు ఈ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు చాలా మంది ఎకరము, రెండెకరాలు, అరెకరము భూములు ఉన్న రైతులు వీళ్ళంతా ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి చిన్న రైతులకు సంబంధించిన భూములు ఎట్లా లాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సింగాపూర్ కావచ్చు, నరసింగాపూర్ కావచ్చు, తర్వాత అంబారిపేట, హస్నాబాద్, పోరండ్ల, లింగంపేట ఇట్లా పలు గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా చిన్న చిన్న కమతాలు ఉన్న భూములు ఉన్న రైతులు ఉన్నారు. అక్కడ వాళ్ళ భూముల కనుక పోతే మా బతుకు దేరం మొత్తం వీధిన పడుతుంది, కేవలం ఈ భూములు సాగు చేసుకుని బతికే మా కుటుంబాలని వీధిన పడతాయని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ ఒక హామీ అయితే ఇచ్చారు, రైతులకు నష్టం కలిగించే పని ఏమి చేయము, మన మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తా అని చెప్పి ఒక ప్రకటన చేశారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే చెప్తే మేము వినమోము, కేవలం ఏదైతే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రిగా, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నుంచి స్పష్ట ఒక ప్రకటన అయితే కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్వేచ్ఛ, ఇప్పుడైతే కొద్దిసేపటి క్రితం ఆందోళన తాత్కాలికంగా విరమించినప్పటికీ ఇది ఇంకా కొద్ది రోజులు ముఖ్యంగా రైతులు కోరుకుంటున్న ప్రకటన వచ్చేంత వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్ వెంకటేష్. జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను రక్షించాలంటున్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామంటున్నారు అధికార పార్టీ సర్పంచులు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.